మా సిద్ధపాండు పాస వార్తలు చూడాలి ఇప్పుడు ఇలా ఒక బ్రహ్మాండమైన ముచ్చట ఉంది మీకు చెప్తాది అయ్యా మామూలే లేదయో మెయిన్ పేపర్లా ప్రశ్నించే కుక్క ఒక వార్త వేసిండు ప్రజా విజయోత్సవ సంబురాలంట ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏరాది కంప్లీట్ అవుతుందంట చిటికెలు చప్పట్లు రివర్స్ చెప్పినా కదా ఆ అవుతుంది అవుతుండంతో ఏర్పాట్లు ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వాణ ఓయమ్మ ఒక్క రోజు కాదంట ఈ 14 ఏంటి 16 9 ఎంత 16 9 ఎంత 25 రోజులా 25 రోజులు సెలబ్రేషన్ చేసుకుంటారా మీరు ఎలగవేట్నమనా ఏంది ఇప్పుడు మీరు పోయి ఏం చేస్తారంటే వచ్చిన పని చేయరు నేను చూపిస్తా గిది ముందర వేయరు గిది ముందర వేసి వెనకంగా ఫ్లెక్సీ పెట్టరు ఫ్లెక్సీ పెట్టి సంబురం చేసుకొని ఇక చెప్పుల తీసుకొని తన్న పోతే మిమ్మల్ని నేను దేనికంటే దాని సిద్ధం చెప్పుల మెడలు దండలు ఎత్తారు ఒక్కొక్కరికి చెప్పుల దండలు మెడలు ఎత్తారు ఒక్కొక్కరికి ఎవరికైనా తీర్మానం మళ్ళీ అంత సగా గీది వెనకంగా బ్యానర్ పెట్టి సంబురాలు చేసుకోరు మలేష్ క్యూ న్యూస్ ఆఫీసులా రోజు సంబురం చేయి ఈ నెల 14 తారీఖు నుంచి ఈ నెలనేనా ఈ నెలనే 14 తారీఖు నుంచి ఇవాళ 10 14 ఇంకా 4 రోజులు ఉంది నాలుగో తాత మంచి వెనకంగా తోరణాలు కట్టు ఒక కుల పెట్టు ఈద్ ముబారక్ దేతామన్నట్టుగా వన్ ఇయర్ సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ చేసుకో చేసుకొని ఇంకా క్యూ న్యూస్కి జర ఓ 4 ముసలవాళ్ళను 4 రైతులను 4 మహిళలను 4 నిరుద్యోగులను పిలిపించుకొని చెప్పు తీసుకొని తనిచ్చుకో తనుచుకో చెప్పు తీసుకొని అప్పుడు సిగ్గు వస్తుంది గల్లలు పట్టుకొని తనుకుంటావురా మనకి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారా చెప్పుకో సెలబ్రేషన్ సమం ఏం పరిచిర్రు ఈ సంవత్సరంలో మీరు కేసీఆర్ 7000 కోట్లు అప్పిస్తే మనం 10000 కోట్లు అప్పించడం ఆయన లక్ష రూపాయలు మిగితే మనం 1 లక్ష కోట్లు మిగినాం ఆయన మూసీ పేరుతో ముంచకపోతే మనం ముంచాలని చూస్తున్నాం హైటా పేరుతో సంపాలని చూస్తున్నాం ఆరు హామీల పేరుతో ఎగబెడదామని చూస్తున్నాం రుణమాఫీ పేరుతో ఎగిరేదామని చూస్తున్నాం రైతు భరోసాను ముంచేదామని చూస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు ఎలుగోడు లెక్క మింగినాం ఈడబ్ల్యూఎస్ కింద అంత రెడీలోకే పంచిపెట్టినాం ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతోని ఏదో గొప్పగా అసెంబ్లీలో మాట్లాడి పంగనాలు చేతులు పెట్టినాం మాలమాదిగలకు ఇంకా ఏందా విజయోత్సవం మందిని ముంచినందుకు విజయోత్సవం ఓ అమ్మా నాకు చెప్పకురా నాయన ఇది ఎట్టుందంటే ఒక ఏమంట పెళ్లి చేసుకుందంట పెళ్లి చేసుకొని 6 నెలలు 11 నెలలు రాబోస్తుంట ఈ మాటగా గర్భం అందుతలేదు సంసారం చేస్తలేడు మొగుడు కానీ నాకు పిల్లలు పుడతారని చెప్పేసి ముందు ముందే కుల పుడుతుంట మరి ఏమమ్మా మొగుడు సంసారం చేయడాయే పెళ్లి చేసుకొని 11 నెలలు అవుతుండే మరి ఆయననేమో ఏడుకోవాయే మరి నీకు పిల్లలు పుడతారు నువ్వు ఎట కుల పుడుతుంది అంటే నాకు అంతే నీ సంబరం చేసుకుంటా 21 చేస్తానంట మరి పిల్లగాళ్ళు లేకుండా కుల పెట్టుకొని 21 చేసుకొని ఏం చేస్తావమ్మా నేను అంటున్నా మరి అమ్మ ఇది ఇంత మంచిగుంది సామెత మీకు నచ్చినదా నా సామెత చెప్పరు మీరు సిగ్గు తప్పినా చోరిది అయ్యి మీరు ఏం పేరుగా పెట్టరు ఇష్టపడి వేసుకురు తెలంగాణ ప్రజలు ఇష్టపడి అలా రేవంత్ కట్టం కట్టిరు మంచిగా సింహాసనమే మూసేటరు రాజసింహాసనం మీద ముఖ్యమంత్రిగా మందిని ముంచుని పట్ట పాటలు తెలంగాణ పని మోసం చేసిన ఎగిరేసి ఎగిరేసి దంతుండి అలా ఎగిరేసి దంతున విజయోత్సవ సభను పెట్టుకోలేకపోతే ఇది పెట్టుకో పక్కన ప్రజలు ముంచినోడు పిల్లవుడు ముందుగా కులలు కుట్టినట్టుగా ఇలా 6 హామీలు నెరవేరకపోయినా ప్రజా సమస్యలు రోజు రోజు పెడతా ఉన్నా కేసీఆర్ 10 నెలలు వచ్చిన వ్యతిరేకత నాకు 10 నెలలకే వచ్చినా నేను సంసార లెక్క ఎలగవేతను అని చెప్పేసి విజయోత్సవ సభ చేసుకుంటున్నందుకు పెట్టుకో సభ సూపర్ చిటికాలు ఈ సకలం పాడుగాను ఏమిటిరా నాయన మీరు నాకు సామెతలు నేర్పిస్తు రోజు రోజుకి మీ పుణ్యాన 4 సామెతలు ఎక్కువ నేర్చుకుంటున్నా మా మల్లిగాని కంటే ఎక్కువ వస్తున్నాయి పుట్టినాలు నాకు మల్లిగాని కంటే ఎక్కువ నేర్చుతున్నా కదా నాకే అనిపిస్తుంది గిన్నిగానం నేర్చుతుందని ఇంక వచ్చిన సింతపండు పాష పండుకోతున్నట్టే ఉన్నాడు ఎడబెట్టిన సభ ఇది ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీలో ఇల్ల ఉండరు కూడా ఎగిరి తంతరు మల్లిగాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో తీర్మానం చేశాను నిన్ను తీర్మానం చేసి పాకిస్తాన్ పంపిస్తాను కదా టైం దగ్గర పడ్డది నువ్వు పాకిస్తాన్కి నా బంగ్లాదేశ్కి పోవాలి సిద్ధంగా ఉండరు మల్లేశ మోడీ పచ్చి అబద్ధాలు చెప్తుండంట వెరీ గుడ్ మంచుకుంది సామాజిక మార్పు కోసమే కులగణ బీజేపీ బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేక పార్టీ అబ్బా
మన మనమేందిరా నాయన తుర్కోలకు అనుకూల పార్టీ పెట్టుకో ఆ ఓయబ్బు ఓయబ్బు ఓ సంసారి నీ కళ్ళల కామా నీ కళ్ళల కారం కొట్ట తుర్కోల 50 కూరలు లెక్క చెప్పురా నాయన 243 తో లెస్ 50 కలుపురా నాయన ఆ మరి హిందూల కులగణన పెట్టరా నాయన పొన్న ప్రభాకర్ హిందూలలో ఉన్న కులాల గణన అని పేరు పెట్టుకో ఇంకా ఏం చేయలేను మరి నేను నా కథ గచ్చనే గుర్తుకొస్తది నంత సంద దొరికితే కాలంట సైబర్ నిర్గాలు పడుతుంట మరోసారి జగడం అమ్మో వీడు ఈ పచ్చపాటిల పేపర్లలో వండుకొని పచ్చపాటి పత్రికలు పనిచేసి టీపైల ఈయన పద్ధతి లెక్క రాసుకొచ్చు నీళ్ళ పంచాయత వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అమ్మ ఇప్పుడు ఏమని రాసింది అంటే పోసెట్ అని రాసిండా మరి ఏ సెట్ అని రాసిండు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని రాసింది సూపర్ మలేసియా ఆడి ఇప్పుడు మరి బీఆర్ఎస్ లో పోయినా ఆశ్చర్య పనే పండేది రేవంత్ రెడ్డి గింతుంది గాంతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమారుడు ఈయన పేరు రంగారెడ్డి పంగజీతాన్ని లాస్ట్ పోయి వాళ్ళ పక్కన జోరిను రేపు కేసీఆర్ పక్కన జోరినా కూడా మనం ఆశ్చర్య పని రేపు మంత్రిపాల విశ్వవిద్యాశాఖ మంత్రి అంటే జైబీఆర్ఎస్ అన్నాడు మలిగాడు కరాకండి అన్నాడు అన్న క్లారిటీ ఉంది ఇంకా నేటి మాట సామాన్యుడు కోరికలకు కళ్ళెం వేసుకుంటున్నాడు అధిక ధరలు భరించలేక నిత్యావసర సరుకులు కొనలేక ఇవన్నిటికీ మరి మన రేవంత్ రెడ్డే కారణం బతుకు పోరాటం చేసేది కూడా సామాన్యులని పెద్దపల్లి రాజన్న పటేల్ చెప్తున్నా రాజన్న పటేలు పటేలును తెలుసుకోవాలంటే ఇవన్నిటి కారణం మన అన్న రేవంత్ రెడ్డి నీళ్ళు వేయలే కరెంట్ వేయలే పండించింది కొనలే అన్ని ఆగం చేసి కూర్చుంటే బీహారోడు కర్ణాటకోడు మహారాష్ట్రోడు కూరగాయలు తెచ్చుకొని అమ్మి బతావుడు ఆరు సంపాదించుకుంటూ దళారులు బతారు తప్ప రైతు అక్కడ రైతులు బతారు ఇక్కడ రైతులు బతారు అని చెప్పు పెద్దపల్లి రాజన్న పటేల్ పటేల్ రాసిండు ఫోకస్ రిజర్వేషన్ల కోసం యుద్ధం మిగిలే ఉంది ఇంక యుద్ధం ఏమి లేదు నీ మంత్రి పదవి కోసం యుద్ధం యుద్ధం ఇక మిగిలే ఉంది అని పాట రాసినీడు గది అదే ఇప్పుడు ఆ మంత్రి పదవి ఇస్తలేరు మరి ఏం చేద్దాం కచ్చీరి కాడ ముచ్చట సాంబయ్య మామ గీ కేటీఆర్ అరెస్ట్ అయితే అదే కాడు మా మలిగాడు మా మంత్రి కూడా కాడు రెండు కావు కాంగ్రెస్లో ఉన్న రెడ్డివాలు కాంగ్రెస్లో ఉన్న మా వెంకటన్న మా ఉత్తమన్న మా జానన్న మా ఈయన పేరేం పేరు పొంగిలేడు సీనన్న ఇలా అందరిని అమరాపు తెచ్చి మా రేవంత్ అడవి చూసా అందరు తెచ్చి మా అన్న పక్కన చేరండి ఎట్టయితేరా మల్లేసా మా అన్న అంత తెలిత కూడా కరాకన్యం మళ్ళీ నీకు చిప్ప చేతిలో పెడతారు రా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 100% డౌట్ లేకుండా ఎత్తే విషయాన్ని ఇక ఈ రకంగా ఉన్నాయి దయచేసి సాయంత్రం 7:30 లైవ్లోకి రండి మర్చిపోకుండా ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి నేను సాయంత్రం చేస్తా ఈరోజు ఎక్కువ కాల్స్ వచ్చినాయి సో 7 గంటలకైనా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఒకే ఒక రిక్వెస్ట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసి కూడా చూస్తారు చాలా రసవత్తరంగా మన ప్రజల్లోకి వాడి ప్రయత్నం చేస్తాను మీరు చూస్తూ ఇంతవరకు వార్తలు చూసిన ఒక అర్థం కావచ్చు ఇంకోటి ఈ క్లిప్స్ పెడుతున్నా చిన్న చిన్న క్లిప్స్ ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు ఏ వార్త కా వార్త అవి మీరు చూస్తలేరు మరి పెట్టొద్దంటే పెట్టకుండా బంద్ చేస్తా పెట్టాలా వద్దా మీరే చెప్పురు నాకు ఎందుకంటే సపరేట్ క్లిప్స్ పెడతాను ఎందుకంటే అందరూ అంత లాస్ట్ వరకు చూడరు కదా సో మెయిన్ మెయిన్ టాపిక్స్ మిస్ అవుతారు మెయిన్ మెయిన్ గా తెలుసుకోవాలని విషయాలు మిస్ అవుతారు అని చెప్పేసి నేను సపరేట్ పెడతా ఉన్నా మరి కావాలనుకుంటే చెప్పురు లేదంటే ఆ క్లిప్స్ పెట్టకుండా ఓన్లీ లైవే పెడతా సో మరి మీరే ఆలోచించి నాకు ఏదైనా చెప్పురి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోరు అట్లయితే ఛానల్కి ఛానల్ ప్లస్ అవుతుంది.